శ్రీకాకుళంలో అసలు అభివృద్ధే జరగలేదు ఈ శ్రీకాకుళంలో ఈసారి వైసీపీ అంతా కూడా తుడిచి పెట్టేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు గాని అలానే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కలిసి కట్టుగా చెప్తూ వస్తున్నారు నిజంగానే శ్రీకాకుళంలో అభివృద్ధి ఆగిపోయిందా మీ ప్రభుత్వం రావడం ఏంటమ్మా వాళ్ళు మాట్లాడతారు వెళ్ళమనండి మూలపేట చూడమనండి ఇక్కడ మన పలాస కిడ్నీ హాస్పిటల్ చూడమనండి అలాగే హార్బర్స్ చూడమనండి ఎయిర్పోర్ట్స్ చూడమనండి అలాగే మాకు ఇప్పుడు సీతంపేట అంటే అటు వెళ్ళిపోయింది కానీ సీతంపేటలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజెస్ ఇచ్చారు ఇవన్నీ డెవలప్మెంట్ కాదా ఇవన్నీ ఎవరు చేశారు ఇవాళ వంశీధారది మొత్తం ఆయన పెద్ద ఆయన రాకపోతే మనమే వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆయన ఒక ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆయన ఇంత పని చేస్తే దీన్ని ఏమంటారు ఇది అభివృద్ధి కాక ఏమంటారు శ్రీకాకుళం అభివృద్ధి చెందలేదంటారా రమ్మని మనం చెప్తాం ఏ వేదిక మీదకి వచ్చి మాట్లాడతారో మాట్లాడమనండి మేము చాలా స్పష్టంగా చెప్తాం వి వీఆర్ రెడీ వీఆర్ రెడీ టు ప్రిపేర్ ఏ ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా మేము అభివృద్ధి విషయంలో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకు మన ఈ ఇవాళ కాదంటే అయిపోయిందా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ల వలస ఆమ్ వలస ఎండి తెచ్చాం ఒకట రెండా ఐదేళ్ళలో యావత్ జీవితానికి సరిపడే డెవలప్మెంట్ చేశాం దాన్ని గుర్తు చేసుకోమనండి ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కాలం కలుపుకుంటామంటే కుదరదు శ్రీకాకుళంలో ఎందుకు అభివృద్ధి చెందలేదు ఇవాళ ఆమ్ వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాశాలలు అన్ని తెచ్చాం రెండు డిగ్రీ కాలేజీలు ఏమండి ఇంతవరకు పొందూరులో డిగ్రీ కాలేజీ లేదన్న సంగతి తెలీదా వాళ్ళకు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత దాన్ని డిగ్రీ కాలేజీ తెచ్చాం తగరాంలో డిగ్రీ కాలేజ్ తెచ్చాం అలాగే అక్కడ బాపురాపూలే కాలేజీ తెచ్చాం అలాగే మరి ఇంకో కాలేజ్ ఇప్పుడు అక్కడ మన మహాత్మా ఏదైనా లేడీ పేరు వస్తుంది మంది బాపూరా పూ లేదు ఇక్కడ తర్వాత అలాగే కాలేజీలో కూడా మరొకటి తెచ్చాం ఎన్ని తెచ్చాం అలాగే సర్బుజ్జిలి చరుబుజ్జులలో మేము వెటనరీ వెటనరీ కాలేజ్ తెచ్చాం దానికి సైట్ అలాట్ చేసాం ఆ స్థలాన్ని కోనవారి పూలసాగన్ చెప్పి ఒక రోజు తీసుకునే ప్రయత్నం చేశాడు వంద ఎకరాలు అప్పట్లో ప్రెసిడెంట్ మావాడు ఉంటే ముందు దాన్ని అపోజ్ చేసి ఆపండ్రని చెప్పేసి అన్నాం అందరూ వెళ్ళి దాన్ని అపోజ్ చేసి ఆప్ చేశారు అలాగే మన శ్రీకాకుళంలో వస్తే బాపుజీ అది మన ఏనిది బాపూజీ ఏదో మంచి పేరుందా బా వెటర్నరీ పాలిటిక్స్ తర్వాత రెండవది అన్నింటికంటే ముఖ్యంగా ఆమ్దాల వలస మామ్దాల వలసలో వచ్చినన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ రాలేదు ఇక్కడ మన ఏంటది మంచి మహాత్మా జ్యోతిరావు పులే రెండు కాలేజీలు ఒకటి పందూరులో ఒకటి ఆమ్ లో అలాగే తొగరాంలో ఒక డిగ్రీ కాలేజ్ అలాగే పాలిటెక్నిక్ మన అగ్రికల్చర్ కాలేజ్ అలాగే ఇంటి ఎన్ని మనకి మన బూర్జులో మన వ్యవసాయ వ్యవసాయ క్షేత్రాన్ని తెచ్చారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఇక్కడ ఇన్ని పనులు చే చేశామని చెప్తున్నారు కానీ మీరు చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఎమ్మెల్యేగా చాలా చిన్నతనమే ఎన్నికయ్యారు ఎన్టీఆర్ అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడే మీరు ఎన్నికయ్యారు అలానే మంత్రిగా కూడా చేశారు ఎందుకని ఆ పీరియడ్ లో అంత డెవలప్ ఎందుకు చేయలేదు ఇది వెనుకబడిన ప్రాంతం కదా అప్పుడు ఎందుకు తీసుకురాలేదు అవన్నీ తీసుకురాలేదు నా నాగంలో ఏనాను అభివృద్ధికి లోట్లేదు మొన్న మనం నేను మూడు తూర్లు ఓడిపోయాను మొన్న ఆ ఓడిపోయినప్పుడు నేను కాంగ్రెస్ తెలుగుదేశానికి ఇద్దరికి అడుగుతున్నాను నేను మీరు ఏ డెవలప్మెంట్ చేశారని చెప్పి అందుకే అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు చేశాను ఈరోజు వంశధార్ రెండవ దశ అలాగే ఓయాడక్ట్ వే ఫామ్ చేశాం వంశధార్ రెండవ దశ సాధించాం అలాగే తొగరాం జూనియర్ కళాశాల తెచ్చాం అప్పట్లో మా పొందూరు ఇట్లేదు అటు ఉంది లక్ష్మీదశపేట ఇటుంది ఎలన్పేటలో ఎన్ని సాధించి పెట్టావమ్మా ఎల్లన్పేట కొత్త కొత్త నూతన మండలాన్ని తెచ్చాను నేను అలాగే మరి ఇక్కడ మనకి అప్పుడు మనం చేసుకునేటప్పుడు ఇక్కడ సరుబుజ్జుల్ని జూనియర్ కాలేజ్ తెచ్చాం సరుబుజ్జుల హై స్కూల్ తెచ్చాం అలాగే ఎన్నో చేశాం ఈ పనులు లెక్కించుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడో ముఖం పెట్టుకుంటారమ్మా లెక్కకి లెక్కకు మించి డెవలప్మెంట్ చేశాం ఆ డెవలప్మెంట్ని చెప్పుకోవడానికి మా దగ్గర ఇవాళ చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయి ఇదిగో దిస్ ఈజ్ ద దీన్ని కాదని ఒకటి ఒకటి కండి నుంచి చెప్పానండి ఇది కాదని చెప్పాను ఇంక ఇందులో చాలా వేయలేదు ఇలా అగ్రికల్చర్ ల్యాబ్స్ పెట్టాం రెండు ల్యాబ్స్ పెట్టాం స్టేట్లో స్టేట్లో వన్ ఆఫ్ ది ది బెస్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేశాం ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికి ఏముందమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్